ఇచ్చిన వసతులను వనరులను మనం అదే ప్రాంతం లోపల దానికి డబ్బు కూడా ఇస్తారు. ఇచ్చి అతని నాయకుడు అవుతాడు, అతని ఎమ్మెల్యే అవుతాడు. ఈ రాజకీయాలకును ఆ రాజకీయాలకు పోలిక ఎక్కడ? ఆ రాజకీయాల్లో పుట ఉండాలంటే నికార్సైన మనుషులను నేను చూశాను. ఆ మనుషులతో మరి కనబడుతులేరు. ఇవాళ నేను 90 ఏళ్ళు ఎందుకు బతికానా అనిపిస్తున్నది నాకు. కానీ నేను ఇవాళ ఇందిరా పార్క్ ఎందుకు వచ్చానంటే ఇందిరా పార్క్ ఉద్యమంలతో ప్రేరణ పొంది మరి ఒకసారి నేను నిలిచోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇది దేశం యొక్క పరిస్థితి. దేశంలో ఉండే రాజకీయాలు ఏ స్థితిలో ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. మన శక్తితోనే మనం పీఠం మీద కూర్చొని పెడతాం. అతనే మనకెత్తునదో మన వనరులను ఎత్తుందో కార్పొరేట్ రంగానికి అప్పగిస్తాడు. అతనే ఎత్తునదో దానికి దానికుందో సవారీ చేస్తాడు. అతను అతనే రేపు నాయకుడు అవుతాడు. అతను దానిపైనే తన ఎత్తుందో తన యొక్క జీవితాన్ని నిర్మించుకుంటాడు. కానీ ప్రజలకు ఎత్తునదో ప్రజా వనరులను ఎత్తుందో దారాదత్తం కార్పొరేట్ రంగానికి చేయబడుతున్నది. ఒకవైపున చెయ్యడమే కాకుండా భాష కూడా ఎత్తునదో దేశభక్తుల్ని ఎత్తుందో జైల్లో పెట్టడాని కోసం అయ్యి దేశభక్తుల్ని జైల్లో పెట్టడాని కోసం కొత్త లాంగ్వేజ్ సృష్టిస్తున్నారు. ఆ లాంగ్వేజ్ ఎత్తునదో నక్సలైట్ అంటారు. ఏమనంటే నక్సలైట్ అంటారు, అర్బన్ నక్సలైట్ అట. ఏమర్థం అది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏ డిక్షనరీలో తీసుకొచ్చిండ్రు? కొత్త పదం సృష్టించారు. ఎందుకోసం అయ్యి అంటే తన నాయకత్వం పెంచుకుండాని కోసం అయ్యి. ఈ నాయకత్వం పెంచుకుండాని కోసం ఎత్తుందో కొత్త డిక్షనరీని సృష్టించారు. ఈ విధంగా ఈనాడు ఉండే నాయకత్వాలను చూస్తుంటే ఒక రకమైనటువంటి భయం ఎత్తుందో ఏర్పడుతున్నది. భయం ఏర్పడే కాకుండా ఎవరిని ఎప్పుడు జైల్లో పెడతారో తెలియకుండా తెలుస్తుంది. జైల్లో పెట్టడానికి భయపడేం కాదు, కానీ ఈ వయస్సులో పట నాట్లాడి మనిషి కింద పండుకోగలుగుతాడా నేను అడుగుతున్నా. కానీ తప్పదు అనిపిస్తున్నది నాకు. ఇది పద్ధతి కాదు అని మీకు చెప్తున్నాను. మీరు దయచేసి మాత్రం ఇలాంటి ముద్ర మీ చేతిలో పట స్టాంప్ ఉన్నది కాబట్టి ఎవరిని వాడిని అది రాజద్రోహి అనని ఎత్తుందో అనిపించకండి. చరిత్రలో ఎత్తుందో మీరు నియమించినటువంటి చిత్రకారులు మమ్మల్ని ఎత్తునదో దేశద్రోహులుగా చిత్రించవచ్చు, కానీ ఆ చరిత్ర చాలా కాలం ఉండదు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఇలాంటి నిర్బంధమైనటువంటి అంటే చరిత్రనే మార్పిస్తున్నారు, స్థూపాలనే మార్పిస్తున్నారు, దేశం యొక్క పరిస్థితి మారే పరిస్థితి వస్తున్నది. కాబట్టి అంతేకాదు, ఒకసారి మీరు ఆలోచిస్తే జేఎన్యూని పెట్టినప్పుడు పండిత్ నెహ్రూ ఏమన్నాడో ఒకసారి గుర్తుంచుకోండి. జేఎన్యూ లోపల పార్లమెంట్ సమావేశం లేకుంటే నేను జేఎన్యూలో పోయి కూర్చుంటానన్నాడు. జేఎన్యూ ఎందుకోసం పెట్టాడంటే అక్కడ సోషల్ స్టడీస్ యొక్క పుస్తకాలతో పాఠాలు చెప్పబడతాయి. దేశంలో ఉండే సోషల్ కండిషన్లో ఏ దశలో పడి నేను దాన్ని నిర్మించాలి అది తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ జేఎన్యూలో పెట్టడం జరిగింది, ఢిల్లీలో పెట్టడం జరిగింది. అట్టాడి సంస్థ పోయింది. అంటే ఒక్కొక్క సంస్థ క్రమంగా పోతూ ఉన్నది. అంటే ఈ 70 సంవత్సరాల లోపల ఏ స్ట్రక్చర్ అయితే వచ్చిందో ఆ స్ట్రక్చర్ ఒక్కొక్కటి ఉందో నాశనం అవుతుందని. ఎందుకోసం అంటే వ్యక్తుల చుట్టూ రాజకీయాలు జరగాలనే ఉద్దేశంతో. ఇదంతా ప్రపంచంలోని డిక్టేటర్లు చేసిన పని. ఇది మీరు డిక్టేటర్లు అని అంటులేనే నేను, కానీ డిక్టేటర్లు చేసిన పని అంతా కూడా మీరు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామికంగా ఎలెక్ట్ అయిన మనుషులు డిక్టేటర్లు అవ్వడం ఇది దేశం యొక్క దురదృష్టం అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఉన్న రాజ్యాంగం లోపల అంబేద్కర్ ఎన్నో ఒక గొప్ప విషయాలు రాశాడు, మనతో ఎంతో ఆశించాడు.
ఆ తరగతిలో దేశం యొక్క డెమోక్రసీని కాపాడుతుందని ఆశించాడు. కానీ మనం ఈ కాన్స్టిట్యూషన్ క్రితంతో ఏ విధమైనటువంటి మనం రూపొందిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి రాజకీయ లోపట ఇలాంటి నిర్బంధ విధానాన్ని వ్యతిరేకంగా ఈనాటి ధర్నా చేయడం, అది మనిషి యొక్క హక్కు అని చెప్తున్నాను, అవసరం అని చెప్తున్నాను మీకు. నేను చెయ్యలేకపోవచ్చు, నేను చెయ్యను, ఈ పరిస్థితి మాత్రం నేను చేయలేని పరిస్థితిలో ఉన్నది, కానీ చేసేవాడిని మాత్రం నేను హర్షిస్తానని మాత్రమే చెప్పగలుగుతాను, చేసేవాడిని గౌరవిస్తాను. నేను నాకన్నా గొప్ప దేశభక్తుడు కాబట్టి అతన్ని మనం గౌరవించాలి. తప్పకుండా అలాంటి మనుషులు దేశం గౌరవిస్తుందని చెప్తున్నాను మీకు నేను. కాబట్టి మీ ఈ స్ట్రాటజీస్తోని నా పవర్తోనే మీరు ఎత్తుందో ప్రజాస్వామిక వ్యవస్థ పవర్తో పవర్ తెచ్చుకుంటున్నారు. అదే యొక్క ఏ స్తంభంతోనైతే మీరు డెమోక్రసీతో ఎలెక్ట్ అయ్యారో దాన్నే కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు ఎత్తున భావ్యమో మీరు ఆలోచించుకోండి. దేశం లోపల 70 సంవత్సరాల లోపల ఏ స్ట్రక్చర్స్ వచ్చాయో, సుప్రీంకోర్టు యొక్క స్ట్రక్చర్స్ వచ్చాయి, చివరకు సుప్రీంకోర్టు జడ్జి అంటాడు కదా అంటే డిసెంట్ ఈజ్ అవర్ రైట్ అని అంటాడు. నేను అంటలేని మాట, మీకు డిసెంట్కును డిఫరెన్స్కు తేడా ఉన్నదని చెప్పాడు. ప్రజాస్వామికం లోపల అభిప్రాయ భేదాలు ఒక దాని మీద ఉండడం అవసరం అని చెప్తున్నాడు. అంతేకాకుండా 51% ఎలెక్ట్ అయిన మనిషి 49 మనుషులతో జైల్లో పెట్టడం అది ప్రజాస్వామికం కాదని మీకు మనం చేస్తున్నాను. అది పద్ధతి కాదది. మైనారిటీ ఎప్పుడైనా ఉంటుంది, ఆ మైనారిటీ సెక్షన్ ఎంతో గౌరవించి వారి యొక్క కాన్ఫిడెన్స్ కూడా సంపాదిస్తే ఆ ప్రజాస్వామికం సుస్థిరమవుతుంది. కానీ కేవలం మెజార్టీతో నేను ఎలెక్ట్ అయినా కాబట్టి నేను అనుకున్నది ఏమిటో డెమోక్రసీ అవుతుంది మాత్రమే అనుకోకండి. అది ఎక్కువ కాలం ఉండదు. ఇది నేను దీనికన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. చాలామంది స్పీకర్స్ ఉన్నారు, చాలా అద్భుతమైన స్పీకర్స్ ఉన్నారు. నా యొక్క బాధని వ్యక్తం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. హరిగోపాల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మునపటి కన్నా ఎక్కువ సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది. మీరు ఇది మాత్రం మర్చిపోకండి, మేము చేసిన దానికన్నా ఎక్కువ. కనీసం ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ అయినా కానీ తమ దేశంలో డెమోక్రసీ ఉంచుకున్నది కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ ఎంతో మాకు మమ్మల్నితో చంపినా కానీ దానికి మంచి పేరు ఉండేది. మీరు డిక్టేటర్ అనే పని తెచ్చుకో పేరు తెచ్చుకోకండి మాత్రమే నేను ఒకసారి ప్రార్థిస్తున్నాను. ఈ దేశం లోపల ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా ఎలెక్ట్ అయిన మనుషులు ఆ స్పిరిట్ని ఎంతో సంక్రమించుకోండి. మీరు అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మీరు ఎలెక్ట్ అయ్యారు కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ ఏ కలలు అన్నాడో, ఎవడు ప్రధానమంత్రి కావాలని కలగలన్నాడు, మనం పండిత్ నెహ్రూ యొక్క క్రెడెన్షియల్స్నితో శంకిస్తే ఏమర్థం అని చెప్పండి. గత ప్రధానుల యొక్క గురించి కామెంట్ చేస్తే ఏమర్థం అని చెప్పండి. ఒక్కొక్కరితో అందరు సేవ చేశారు. వాజ్పేయి దగ్గర నుంచి అందరు కూడా సేవ చేశారు. నేను మాత్రం వారందరినీ కూడా దేశంలో ప్రధాని గౌరవిస్తానని మాత్రం చెప్తాను, తల వంచి చూస్తూ నమస్కారాలు చెప్తాను చెప్తాను. వారు గొప్ప దేశానికి సేవ చేసిన మనుషులు. గొప్ప ప్రధానుల గురించి చెడ్డగా మాట్లాడకండి, వారు దేశానికి సేవ చేసిన మనుషులు. మీతో డిఫరెన్స్ ఉన్నంత మాత్రాన్ని డిసెంట్ లేదని అనుకోకండి. దేశంలో పాటు ఇప్పటికీ డిసెంట్ ఉన్నది. నేను అంటలేని ఇది చంద్రచూడ్ అంటున్నాడు, ఇవాళ నేను ఒక జడ్జి అంటున్నాడు, ఢిల్లీలో ఉండే ఒక జడ్జి చెప్తున్నాడు కదా అంటే డిసెంట్ ఈజ్ అవర్ రైట్ ఉంటుంది అని చెప్పాడు. డెమోక్రసీకి డిసెంట్ లేకపోతే ఉందో, డెమోక్రసీ కాదది. కాబట్టి డిసెంట్ లేకుండా చేస్తామని అనడం అనుకోవడం, డిసెంట్ పెట్టిన వాడిని ఎందుకు అర్బన్ నక్సల్ ఇట్లా అనడం, ఇవన్నీ కూడా మనం చేయవలసిన పనులు కాదని, అది మనం జైల్లో పెట్టి వాళ్ళ నోళ్ళు మూసేయవచ్చు, మనం
వరవరరావును జైల్లో పెట్టి అతని నోరు మూసేయొచ్చు, అతని ఆర్థిక అతనికే నష్టం లేదు, ప్రజలకు నష్టం అయింది. అంత గొప్ప మనిషితో జైల్లో ఉండడం, అతను రాసిన ఆర్టికల్ చదివే అవకాశం కూడా లేకుండా పోవ చేయడం, ప్రజల నేతలతో డెమోక్రసీ దూరం చేసినట్టయితే అతను నేను అనుకుంటున్నాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే నా యొక్క బాధను చెప్పుకుంటూ పోతుంటే ఎందుకు బతికినాను అనేటువంటి భావన నాకు కలుగుతుంటుంది ఒక్కొక్కసారి. అది వచ్చే ప్రధానుల గురించి చెప్పకండి, ఇంటెలిజెన్సియా గురించి మాదిరిగా చిత్రించకండి. ఇంటెలిజెన్స్ ఈజ్ ద కోర్ ఆఫ్ ది డెమోక్రసీ. ఇంటెలిజెన్సియా అని ఎత్తునదో అర్బన్ ఎక్సైడ్ అనే పేరు మూసి పెట్టి వారందరికి నోరు మూయించకండి. అదే పేరు లేకుంటే ఇంకెంతమంది ఎత్తుందో స్పష్టంగా చెప్పేవారు. జడ్జెస్ కాబట్టి కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారు ఆ మాట మాట్లాడుతున్నారు. ఆ కాన్స్టిట్యూషన్ లేనటువంటి మనుషులు కూడా, పేద ప్రజలు కూడా ఏ బాధ అనుభవిస్తున్నాడో చెప్తే ఎంత దేశంలో ఏ పరిస్థితి వచ్చేదో ఆలోచించేది. చంద్రచూడ్ చెప్పటం వలన బతుకుతున్నాడు. ఇంకో మనిషి అదే మాట అన్నట్టయితే జైల్లోకి పోయేటివాడు కాదా అని నేను చెప్తున్నాను. ఇది కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారే ఈ దేశం గురించి, ప్రచారం గురించి అంటున్న మాటలు కావు ఇవి. ఇవాళ ఇంకో హైకోర్టు జడ్జి చెప్పాడు ఆ మాట అంటున్నాడు. ఇంటెలిజెన్స్ అవుతుంది ఏం ఫీల్ అవుతున్నదో మీరు చూసుకోండి. ఇంటెలిజెన్స్ ఒక 10% ఉంటుంది ప్రతి దేశంలో కూడా, అది క్రీమ్ మీగడ. అది ఆ మీగని ఎత్తుందో మనం నిరుత్సాహపరిస్తే దేశంలో డెమోక్రసీ ఉండదు, కొత్త ఐడియాసే రావు. ఏ దేశంలో కొత్త ఐడియాసే రావో అది దేశం క్షీణించిపోతుందని మీకు మాత్రమే చెప్పదలిచాను. ఈ విధంగా నేను మిమ్మలను ఎక్కువ సాక్రిఫైస్ అడుగుతున్నాను. ఈనాడు మేం చేసిన దానికన్నా ఎక్కువ సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది. మీరు ఈనాడు మీరు అంత గడ్డు కాలం అవుతుందో, మన చేతితో ఎలక్ట్ అయిన మనుషులు దేశం లోపల అదే కాన్స్టిట్యూషన్ నెత్తున్నదో యొక్క స్పిరిట్నితో పోగొట్టేటువంటి స్థానం వస్తున్నది. ఇలాంటి స్థానం రాకుండా దేశం యొక్క డెమోక్రసీని కాపాడడాని కోసం నేను అడుగుతున్నాను. దేశానికి ఉండే మంచి పేరును కాపాడండి. 70 సంవత్సరాల లోపల ప్రధానులు ఏ పేరు తెచ్చుకున్నారో ఆ ప్రధానులతో పక్కన మీ పేరు ఉండాలని నేను కోరుతున్నాను. దయచేసి ఆ విజయ చేస్తారని ఆశిస్తూ, మీరు ఒక ఆదర్శమైన ప్రధానమంత్రిగా రూపొందుతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థాంక్యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నాను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.